Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ జగన్ పై దూకుడు, అక్కడ కేసీఆర్ పై చూపించలేదేం చంద్రన్న. రండి రండి వచ్చేయండి, పార్టీకి పునర్వైభవం తీసుకొద్దామని చంద్రబాబు ఆవేశంగా తెలుగుదేశం కేడర్కు పిలుపునిచ్చాడు. ఖమ్మం మీటింగ్లకు జనం బాగానే వచ్చారు. అదేంటో గాని తెలంగాణలో మళ్లీ కాలు మోపాలని, రాజకీయం చేయాలని ఆశపడే ప్రతి ఆంధ్ర పార్టీకి ఖమ్మమే గుమ్మం. అటు వైఎస్ఆర్టీపీ అక్కడే పార్టీ ఆఫీస్ కట్టుకుంటోంది. తెలుగుదేశం అక్కడి నుంచే మళ్లీ ఆట స్టార్ట్ చేసింది. పాల్ కూడా త్వరలో పెద్ద మీటింగ్ పెడతాడు. జనసేనదే ఇంకా ఎటూ తేలడం లేదు. ఇంతకీ అందరినీ వచ్చేయాలని చెబుతున్నాడు కదా, అసలు వెళ్ళిపోయే పరిస్థితిని క్రియేట్ చేసింది ఎవరు? ఇప్పుడు రారాండో అనగానే పరిగెత్తుకుని రావాలా? తెలంగాణలో పార్టీని వదిలేసిపోయావు. కేడర్ అష్టకష్టాలు పడింది. ఏదో సైలెంట్గా టీఆర్ఎస్లో చేరిపోయారు కాబట్టి సరిపోయింది. లేకపోతే కేసీఆర్ ఇంకా దారుణంగా చీల్చేవాడు పార్టీ కేడర్ను. ఒక్క రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ కొంతకాలం ఏదో పోరాడి నిలబడి చివరకు కాంగ్రెస్లో చేరిపోయింది. తరువాత అసలు తెలంగాణలో తెలుగుదేశం అనే పార్టీ ఉండేది అని చెప్పుకునే అవశేషాలు కూడా కనిపించకుండా మాయమైపోయింది. ఈ స్థితిలో మళ్ళీ వస్తున్నాడు చంద్రబాబు. తన కార్యక్షేత్రం ఆంధ్ర, తన ప్రత్యర్థి జగన్, తన ఆశలు అమరావతి. మరి ఈ తెలంగాణలోల్లి దేనికి? ఇప్పుడు మళ్ళీ ఆర్గనైజ్ చేస్తాడు సరే, హైదరాబాద్ మరికొన్ని సెటిలర్స్ ఏరియాల్లో పార్టీలో కదలిక వస్తుంది కరెక్టే, కానీ మళ్ళీ రేపొద్దున్న ఇంకేదో భయం వెంటాడి వదిలేసి పారిపోతే ఎలా? నాయకుడే స్థిరంగా భయరహితంగా నిలబడకపోతే ఇక కేడర్ నిర్భయంగా ఎలా ఉంటుంది? రండి రండి ఉద్ధరిద్దాం, తెలంగాణ అభివృద్ధి అంతా నా పుణ్యమే అంటాడు తప్ప రేవంత్ ఉన్న కాంగ్రెస్ను పల్లెత్తు మాట అనడు. ఏం భయమో కానీ కేసీఆర్ మీద మాట్లాడాడు, బీజేపీ ప్రస్తావనే తీసుకురాడు, బేసిక్గా ప్రభుత్వ విధానాల మీద తన వైఖరి ఏంటో చెప్పడు. నేను మొబైల్ కనిపెట్టాను, నేను కంప్యూటర్ కనిపెట్టాను, సైబరాబాద్ కట్టిపెట్టాను అనగానే జనం ఓట్లేసి కుర్చీలు ఎక్కించాలా? కేసు భయంతో తెలంగాణ దుకాణం మూసేసి తెరచాటు చీకటి ఒప్పందాలతో అమరావతికి పారిపోయిన తనకు అసలు తెలంగాణ జనం ఓట్లు ఎందుకు వేయాలి? తెలంగాణలో కొన్ని చోట్లనైనా బలం పెంచుకొని షో చేసి మీడియాలో ఫుల్ రాయించుకుని బీజేపీ కనుక పొత్తుకు వస్తానంటే ఏపీలో పొత్తును బేరంగా పెట్టాలనే ఎత్తుగడా ఇది? ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిస్తే ఇక జగన్ పని మటాషే అనే అంచనాయా? వైసీపీ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని పవన్ హైపిచ్ ప్రసంగాల సారం కూడా ఇదేనా? ఏమో ఇప్పుడున్న స్థితిలో చంద్రబాబు అంటే మోడీకి ఉన్న వ్యతిరేకతను బట్టి చూస్తే అవసరమైతే పార్టీనే తొక్కే పని చేపడతారు తప్ప చంద్రబాబుతో పొత్తు బేరాలు ఆడతారని అనుకోలేం. ఏమో చంద్రబాబు మార్మిక ఆలోచన ఏంటో మరి. తెలంగాణలో చంద్రబాబు వల్ల తమకు నష్టమని బీజేపీ ఫిక్స్ అయితే మాత్రం అది చంద్రబాబుకే ఇబ్బంది భవిష్యత్తులో.